నా పేరు హరవీందర్ సింగ్ పింకీ అండి ఇక్కడ విజయవాడలో ఉంటాము విజయవాడ నానక్ కాలనీలో ఉంటామండి సో ఇక్కడ టర్బన్ డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాము సో అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు టర్బన్ డే శుభాకా శుభాకాంక్షలు చలాబాగా డే అనమాట హాయ్ ఫ్రెండ్స్ విన్నారు కదా టర్బన్ డే యొక్క గొప్పతనాన్ని సిక్కులు ఆ టర్బన్ డే యొక్క ప్రచారాన్ని ఎంత గొప్పగా ప్రచురిస్తున్నారు చూశారు కదా ఇది మన విజయవాడ బందర్ రోడ్లో జరిగింది ఈ ఈవెంటు సిక్కులు ఒక టర్బన్ డే అంటే తలపాగా రోజు తలపాగా డే అంటారు తలపాగా దినోత్సవం ఈ తలపాగా దినోత్సవాన్ని వాళ్ళు ఎంతో గొప్పగా మంచి వేడుకగా జరుపుకుంటారు ఎందుకంటే తలపాగా ఒక గొప్పతనం వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి ఏప్రిల్ పదమూడులో తలపాక డే అంటే టర్బన్ డేని పెట్టారు ఆ ఏప్రిల్ పదమూడు నుంచి పదిహేను పదహారు వరకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ దీని ఈవెంట్గా జరిపి అందరినీ ఆహ్వానిస్తారు అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళనే కాకుండా ఇతర కమ్యూనిటీ వాళ్ళని కూడా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అందరిని పిలిచి వాళ్ళ యొక్క తలపాక దినోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటారు ప్రధానంగా తలపాక దినోత్సవం రోజే వాళ్ళు బైశాఖి అనే పండుగ ఒకటి ఉంటుంది బైశాఖీ బైశాఖీ పండుగ అంటే వాళ్ళ ఫెస్టివల్ రోజు తలపాగా డేని బాగా జరుపుకుంటారు ఈ తలపాగా దినోత్సవం రోజు మేము బందర్ రోడ్డు షాపింగ్కి వెళ్ళాము ఫ్యామిలీతో వెళ్తుంటే అక్కడ టిప్సీ టాప్సీ ఆపోజిట్ ఈవెంట్ జరుగుతూ ఉంది దీన్ని మేము చూసి జస్ట్ అట్లా చూస్తున్నాము వీడియో తీస్తుంటే వాళ్ళు ఇన్వైట్ చేసి మాకు కూడా తలపాగా కట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటారు అది మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో తీసాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు తలపాగా ఎంత గొప్పగా కడుతున్నారు మీరు మనం అని కాకుండా మనందరం ఒకటే రండి మీరు కూడా వచ్చి మాతో పాటు ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళు టర్బన్ డేని అందరితో ఎంజాయ్ చేయటం అనేది ఇది ఒక మంచి విశేషంగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళు తలపాగా నాకు ఎలా కట్టారు అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అసలు వాళ్ళు ఇసుక్కోకుండా అందరికి ఎంతమంది వస్తే అంతమందికి తలపాగా కడతాం అనేది ఇది ఒక గొప్ప విషయం చూడండి ఫ్రెండ్స్ ఇతను బలవేందర్ సింగ్ తలపాగా ఎలా కడుతున్నాడో చూడండి ఈ తలపాగా క్లాత్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఆ టర్బన్ డే రోజు అక్కడ వాళ్ళు కొంతమందిని ఇన్వైట్ చేశారు ఆ చుట్టుపక్కల నుంచి ఎవరైనా చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళందరికీ తలపాగా కూడా కడుతున్నారు తలపాగా కట్టడానికి కావాల్సిన ఆ మెటీరియల్ కూడా వాళ్ళు ఫ్రీగా అందరికీ కట్టి ఆ తలపాగా కట్టి అలాగే మనకి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇలాగ వీళ్ళు వాళ్ళ తలపాగాని ఎంత గొప్పగా ప్రచురించుకుంటున్నారు అనేది ఇది నాకైతే ఎంతో చాలా ఆనందంగా ఉంది మీ అందరికి తెలియచేయడానికి మీరందరూ కూడా చూడండి పంజాబీస్ గురించి మనకి పెద్దగా పూర్తిగా తెలియకపోవచ్చు బట్ వాళ్ళు తలపాగా గురించి ఎంత గొప్పగా చాటుకుంటున్నారో మనం కూడా మన విశేషాల గురించి అంత గొప్పగా చాటుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ అందరికీ కడుతున్నారు తలపాగాలు ఎవరు వస్తే వాళ్ళకి కడుతున్నారు దే ఆర్ ఎంజాయింగ్ లాట్ చక్కగా డ్యాన్సులు వేస్తూ తలబాగా వచ్చిన వాళ్ళకి తలబాగా కట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ టర్బన్ అప్ అంటే టర్బన్ అంటే తలబాగా ఫ్రెండ్స్ దాన్ని బాగా వీళ్ళు ఇదే ప్లేస్ కాదు హైదరాబాద్ బాంబే ఢిల్లీ పంజాబీస్ ఎక్కడ అయితే ఉంటారో ప్రతి చోట ఈ టరపనొప్పు అనేది జరుగుతూ ఉంటుంది జరగడమే కాదు అక్కడికి అందరినీ ఆహ్వానిస్తారు వాళ్ళకి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఆహ్వానిస్తారు ఎందుకంటే వాళ్ళ తలపాగాని అందరికీ కట్టాలి మా తలపాగా అంట గొప్పతనాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలనే గొప్ప విశేషాన్ని టరపనప్పుగా వాళ్ళు చెప్పుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు తలపాగా కట్టిన వ్యక్తి బలవేందర్ సింగ్ అట్లాగే నాలాగొచ్చి ఇంకో వ్యక్తి కూడా తలబాగా కట్టించుకున్న వ్యక్తి వీళ్ళందరూ అక్కడ పంజాబీస్ ఫ్రెండ్స్ వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళందరూ కూడా సరదాగా ఫ్రెండ్లీగా మనతో ఎంజాయ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇది బందర్ రోడ్ టిప్సీ టాప్సీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈవెంట్ జరిగింది టీఆర్డ్రస్ మాల్ అంటారు ఆ మాల్లో జరిగింది పంజాబీ ఈవెంట్ ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు చూస్తున్నాను దీన్ని టర్బన్ అప్ అని చెప్పి ఈవెంట్ పెట్టారు ఇదే రోజు బైశాఖీ అనే ఫెస్టివల్ కూడా వాళ్ళకి ఉంది అయితే ఆ ఫెస్టివల్ తరఫున ఆ ఫెస్టివల్ రోజే వీళ్ళు ఈ టర్బన్ అప్ అంటే తలపాగా దినోత్సవం కూడా చేశారు రెండు కలిపి ఒకరోజే చేశారు చాలా మంచి విశేషం వాళ్ళు ఎంజాయ్ చేసే వీడియో కూడా ఉంటుంది చూడండి